వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. శుక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీధరై కటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యా కండూలకర్ణకుహరాః కవయోతయంతి. హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్యనయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అడిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓ స్నా విధి అంటే సూర్యోదయానికి తిథి ఉండడం ప్రారంభమైంది. కార్తీకము నక్తవ్రతం. నక్తవ్రతము అంటే పగటిపూట ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసేటటువంటి విధానముతో కూడుకున్న వ్రతము కలిగినటువంటి మాసమునకు నక్తవ్రతము అని పేరు. కార్తీకం అంతా అలాగే ఉంటుంది. కార్తీకం పగటిపూట ఉపవాసం చేస్తారు. సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షని నిర్వహణ చేస్తారు. దీని సందర్భంగా మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని స్వీకరించడం జరిగింది. శివాస్తోత్ర శతనామ స్తోత్రము అంటే 108 నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తికి ఒక పేరు ఉండడమే మర్యాద. అంతేకాని ఒక వ్యక్తిని అనేక పేర్లతో మీరు పిలవడం జరిగితే అయోమయం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే కోటేశ్వరరావు గారు అంటే పలకడం నాకు తేలిక. అంతేకాని నాకు ఒక 50 పేర్లు ఉన్నాయనుకోండి, ఉంటే నాటే జ్ఞాపకం ఉన్నది ఏ పేర్లు పలకాలి. మరి ఈశ్వరుడికి ఎందుకని పేర్లు? మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుడికి పేర్లు ఒకరు పిడితే వచ్చినవి కావు, అవి గౌణములు. అంటే ఈశ్వరుడు భక్త పరిపాలన చేయడం చేత, గుణములను ప్రకటనము చేయడం చేత నిర్గుణుడైనటువంటి ఈశ్వరుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణమును ఆవిష్కరిస్తాడు. ఎందుకు అలా ఆవిష్కరించడం అంటే దానివల్ల లోకములకు ప్రయోజనం ఉంటుంది, దానివల్ల భక్త కోటికి ప్రయోజనం ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు చేసేటటువంటి ఒక్కొక్క పని వల్ల ఆయనకి ఒక్కొక్క నామము ఏర్పడుతుంది. ఇప్పుడు శివాస్తోత్ర శతనామ స్తోత్రం వినడము అంటే అర్థం ఏమిటంటే మీరు 108 నామములు ఎందుకు వచ్చాయో, 108 నామములుగా శివతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం, ఈశ్వరతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది పెద్ద పూజ అవుతుంది. మీరు ఒక్కొక్క నామాన్ని వింటున్నప్పుడు మీకు భగవంతునికి సంబంధించినటువంటి ఆ విశేషాలు వింటుంటే మనసు రంజిల్లుతుంది, సంతోషం కలుగుతుంది. మీరు రేపు శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని చదువుకుంటున్నారనుకోండి, చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామం మీకు జ్ఞాపకానికి వస్తుంటే, ఆ నామం వెనకాతల ఉండేటటువంటి తత్వం మీకు పరిశీలనానికి వస్తుంటే మీకు ఎంతో ఆనందం సంతోషం కలిగి ఏదో ఒక నామం దగ్గర మీ మనసు నిలబడుతుంది. అలా మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే
దానివల్ల ఏమవుతుందంటే భగవతత్వమునందు మీరు గురుకులిడగలుగుతారు. అలా మీరు తరించగలిగినటువంటి స్థితిని సాధించి పెట్టడం కోసమని భగవంతుని యొక్క స్తోత్రములు వస్తాయి తప్ప, లేకపోతే ఆయనకి అన్ని నామములు ఉండవలసిన అవసరం లేదు. మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, ఎప్పుడైనా భగవంతుడికి నామములు చెప్తే ఉంటే 108 నామములు ఉంటాయి, లేకపోతే 1000 నామములు ఉంటాయి. మధ్యలో ఇంక ఏ అంక మీద నామాలు ఉండవు. 109 ఉండవు, 999 ఉండవు, 108 కానీ 1000 కానీ. 108కి తక్కువ చెప్తే ఏదో షోడశ నామాలని 16 నామాలు చెప్పడము, అటువంటి ప్రక్రియ ఒకచో ఉంటుంది. కానీ సాధారణంగా 108, తప్పితే 1000 అంతే. అలాగే ఉంటాయి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రం, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రం, శివాష్టోత్తరం, శివ సహస్రం. ఉంటే అష్టోత్తరం 108, లేకపోతే సహస్రం 1000. ఏం అలా ఎందుకు ఉండాలి? 108కి మించి ఆయన ఎప్పుడు ఉపకారాలు చేసింది లేదా గుణములు ప్రకటన చేసింది లేదా? ఎందుకు అందరికీ 108 ఉంటాయి, ఎందుకు అందరికీ 1000 ఉంటాయి? మీరు కొంచెం తాత్వికంగా పరిశీలన చేస్తే, లోకంలో ఏ జీవి పుట్టనివ్వండి, అది పుట్టడం నక్షత్రం యొక్క పాదమును బట్టి పుడుతుంది. ఏ జీవి పుట్టనివ్వండి, ఒక ఆవు పుట్టనివ్వండి, దూడ పుట్టనివ్వండి, ఎద్దు పుట్టనివ్వండి, కుక్క పుట్టనివ్వండి, ఏది పుట్టినా నక్షత్ర పాదంలో పుడుతుంది. మనకి ఉన్నటువంటి నక్షత్రాలు 27. 27 నక్షత్రాలకి ఏమున్నవి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి ఉన్నటువంటి 4 పాదాలు చూస్తే 108 పాదములు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ చరాచర జగత్తులో ఉండేటటువంటి సమస్త ప్రాణులు దేంట్లో పుడతాయంటే ఆ 108 పాదములలోనే పుడతాయి. 108 పాదములలో పుట్టే కాబట్టి వాటి సుఖ దుఃఖములు మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మా ఇంట్లో నేను పెంచుకుంటున్న కుక్క ఒకటి ఉందనుకోండి, ఆ కుక్క ఆకస్మికంగా మరణించింది అనుకోండి, మరణిస్తే నాకు ఖేదం కలుగుతుంది, అయ్యో కుక్క చచ్చిపోయిందే అని బాధ కలుగుతుంది. శం చతుష్పదే అంటూ యజుర్వేదం. కాబట్టి 4 కాళ్ళు ఉన్నవి కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. అలాగే నాకు ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ నాకు సంబంధించిన వారు, నాకు ప్రీతి ఎవరి మీద ఉందో వారికి ఖేదం కలిగింది అనుకోండి, అప్పుడు నాకు ఖేదమా కాదా? ఖేదమే. నాకు జ్వరం రావక్కర్లేదు, నా భార్యకి జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చిన దానితో సమానమవుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి 108 పాదములలో ఈ ప్రపంచం అంతా పుట్టింది, ఈ జగత్తంతా పుట్టింది. సర్వే జనా సుఖినో భవంతు. సనాతన ధర్మంలో మనం మనం నమ్మినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు. మొట్టమొదట అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే, ఎవరు ఈశ్వరుడి వైపుకి అడుగు వేయలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు. ఎందుకు అలా కోరుతారంటే, అయ్యో వాళ్ళు ఏది రక్షణ ఇస్తుందో దాన్ని వదులుకున్నారు, కాబట్టి ఈశ్వర ఆవళ్ళు అమాయకత్వంతో ఉన్నారు, కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి, కాబట్టి మినహాయింపు ఉండదు. నాతో ఉన్నవాళ్ళు, నా మిత్రులు, నా శత్రువులు, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు, ఆరాధించని వాళ్ళు, అలా మనం అడగం. మనం ఏం చెప్తామంటే, 108 నక్షత్ర పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను 108 నామములతో పిలుస్తాను. 108 నామములతో నిన్ను పిలిస్తే 108 నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడు. లోకమంతా చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది, అంతేకాని నేను చల్లగా ఉండడం, ఇంకోళ్ళు బాధపడుతూ ఉండడం, అది నాకు మనసు ఆనందించడానికి హేతువు కాదు. ఇది సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క విశాలమైన దృక్పథం. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలంటే 108 నామాలతో ఈశ్వరుణ్ణి పిలుస్తాం. కార్తీక మాసంలో 108 నామాలతో మనం ఈశ్వరుని యొక్క వైభవాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే శృణ్వంతపః, ఆ వినడం చేత లోకమంతా చల్లబడుతుంది, లోకమంతా ప్రశాంతతని పొందుతుంది. మరి 1000 నామాలు ఎందుకు వచ్చాయి? తెలుగులో 1000 అంటాం, సంస్కృతంలో సహస్రము. సహస్రము అంటే అనంతము. అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు, ఎన్ని చెప్పినా ఇంకా ఉంటాయి. ఈశ్వరుడు యొక్క శోభ, ఆయన యొక్క గుణములు,
ఇక నేను చెప్పలేను. అందుకని అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక వెయ్యిగా చెప్పి ఆపుతాను. కాబట్టి సహస్రము ఆనందం పట్టకపోతే 108ని దాటిపోతాడు. కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వరనామాన్ని 108 పేర్లతో పిలుస్తాడు. ఈశ్వర స్వరూపాన్ని 108తో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు అని గుర్తు. లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ళ పట్ల ఈశ్వరుడు మరింత దయార్ద్రమై ఉంటాడు. కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు. అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో 108 నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి. మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది. అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి, నామానికి ముందు ఓంకారమును పెడతాం, నామానికి చివర నమః పెడతాం. పెట్టి పూజ చేస్తే ఓం నమః. ఇప్పుడు కేవలం 108 నామాలని ఓం నమః పెట్టి మీకు అందించారనుకోండి, ధారణ చేయడం కష్టం అవుతుంది. ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు. ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలిక అవుతుంది, అంటే పట్టుకోవడం తేలిక. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. అదే శివో మహేశ్వర శంభవో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ ఇలా చెప్పాననుకోండి, మీకు ధారణ తేలిక. రెండు, మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా, ఎప్పుడూ పూజ చేస్తూ కూర్చోరు. మీరు ఏదో పనిలో ఉంటారు, ఏదో పనిలో ఉన్నా భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి, మీకు శౌచ ప్రధానం, మీరు శౌచంతో ఉండాలో, స్నానం చేసి ఉండాలో, ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి. కాదు, మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి, ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు, ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు. శౌచం ఉండాలన్న నియమం ఏం లేదు. ఆర్తి కలిగింది ద్రౌపదికి, కృష్ణుణ్ణి పిలిచింది, అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలాదోషంతో ఉంది, భగవంతుణ్ణి పిలిచింది, వచ్చాడా లేదా? కృష్ణుడు రక్షించాడా లేదా? గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు, ఈశ్వరుడు వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు. మీరు ఆర్తితో ఏమి ప్రార్థన చేస్తారు? మీకు ఆర్తి కలిగితే, మీకు సంతోషం కలిగితే, మీకు ఒకసారి భగవంతుణ్ణి స్మరిద్దాం అనిపిస్తే మంచిదే, రామరామ అనుకుంటానండి నేను కాదనను, కానీ మీ మనసు ఆనంద పారదర్శ్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగింది అనుకోండి, నాలుక మీద తిరిగింది అనుకోండి, దానికి శౌచంతో సంబంధమేం లేదు. మీరు బస్సులో వెళ్ళిపోతూ, రైల్లో వెళ్ళిపోతూ, కూర్చుంటూ, నించుంటూ, ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. చాలా స్తోత్రములు ఉంటాయి, మనుష్య ప్రోక్తములు, ఋషి ప్రోక్తములు, దేవతా ప్రోక్తములు, ఇలాగ వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి. 108 నామములో 1000 నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి. అలా తిరగవలసినటువంటి స్తోత్రరాజములు కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. నామము నామమే చాలా గొప్పదే, కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది. అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై, మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై, అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి. మీరు చూడండి, శివాస్తోత్ర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది. ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు? అసలు శివాస్తోత్ర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు? పార్వతీదేవి.
ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాస్తోత్ర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని? అంటే ఆవిడకి ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకుంది. అలా ఇవ్వగలరా ఆయన? మీకేం అనుమానం అక్కర్లేదు. అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు, ఆయనకి గుణము ఉండదు, రూపము ఉండదు. రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు, తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు. అసలు మీ దగ్గర మట్టి ఇంటి ఉందనుకోండి, మీరు ప్రవిధా చేసుకోవచ్చు, మీరు పాలికా చేసుకోవచ్చు, లేకపోతే మూకుడు చేసుకోవచ్చు. ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి, అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు. శుద్ధమైన బంగారం ఉందనుకోండి, బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది, బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది. కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది. అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో, ఒక రూపంలో, ఒకరికి తన శరీరంలో సగభాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింపచేయగలడు. నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు. అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో, అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తారు. మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి. ఫోటో చూపించింది కూడా కోటేశ్వరరావు చూసారా, నేను ఎంత చనువుగా ఫోటో తీసుకున్నాను, ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు. అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే, ఆయన మనసులో పొందిన స్థానం. ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం. ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేశారు. లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు. ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది, నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి. అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా, లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆవిడకి ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుణ్ణి అడిగిందా, నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా, లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పరమేశ్వరుడి యొక్క 13వ లీలామూర్తిలో, పరమశివుని యొక్క 13వ లీలామూర్తిలో హరిహర స్వరూపము అనబడుంది. హరిహర స్వరూపము అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం. పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు. కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరంలోనే సగభాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన దేవాలయాన్ని వీరికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్రం వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్పం కాదు. శివాష్టోత్తర శతనామ స్తోత్రం వ్యాఖ్యానం విష్ణువాలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి. అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు, అందుకని ఇక్కడ జరుగుతోంది. కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది.